సదాశివుడికి బిల్వదళాలతో పూజ ఎంతో ప్రీతికరమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. దోసడు నీళ్లతో అభిషేకించి బిల్వ పత్రాలను సమర్పించటం వలన ఆయన ఎంతో సంతోషపడిపోతాడనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందువలన చాలామంది బిల్వ పత్రాలతో ఆ స్వామిని పూజిస్తూ ఉంటారు. అందుకోసం బిల్వ వృక్షం నుంచి పత్రాలను తెంపేసి తెచ్చేస్తుంటారు. పరమశివుడి పూజ కోసమే అయినా బిల్వ పత్రాలను ఎప్పుడు పడితే అప్పుడు తెంపకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి. సోమవారం రోజున చతుర్థి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య తిథుల్లో బిల్వ పత్రాలను తెంపకూడదనేది మహర్షుల మాట. ఈ రోజుల్లో సదాశివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించాలని అనుకునేవారు ముందు రోజునే తెంపేసి పెట్టుకోవచ్చు. బిల్వ పత్రాలను ముందుగా తెచ్చుకొని శుభ్రమైన ప్రదేశంలో ఆరబెట్టి ఆ తర్వాత స్వామివారికి సమర్పించవచ్చు. ఒక్కొక్కసారి బిల్వ పత్రాలు లభించినప్పుడు అంతకుముందు పూజకు ఉపయోగించిన బిల్వ పత్రాలను కడిగేసి మళ్లీ భగవంతుడికి సమర్పించవచ్చు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషం ఉండదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.